హల్లెలూయా చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా వాక్యం వింటున్నా ప్రేమైన పిల్లలందరిని గురించి మరి ప్రభువు యొద్ద ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన ఇదిగో తండ్రి టీవీలో చూస్తున్న బిడ్డలు ఎంతమందో ప్రభువా ఫోన్ చేస్తున్న బిడ్డలు అవసరతలో ఉన్న బిడ్డలు ప్రభువా ఫోన్ చేయలేక చూస్తూ మర్చిపోయే బిడ్డలు ఎంతమంది ఉన్నారో తండ్రి అయ్యా వారి హృదయములు తెరువు చేయండి వారి కన్నులు తెరువు చేయండి వారి హృదయములో ఉన్న ముసుకు తీసివేయండి ప్రభువా అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాను కృపావాక్యం వింటున్న పిల్లలందరి హృదయములను మీరు కదిలించండి రగిలించి మన మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా ప్రతి అవధేయతను ప్రభువా తెలియచేయండి నాయన ప్రతి లోపమును సరిచేయండి ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా బలహీనమైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఇదిగో నీ సన్నిధికి వచ్చాను అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నా మాట్లాడుతుండగా నా నోటిని మీరు ముట్టండి ప్రభువా మీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచండి ఈ జలుబు పరిస్థితుల నుంచి తండ్రి నెమ్మది శాంతియుతముగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా మీరే నన్ను స్వాధీనంలో ఉంచి మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. యెషయా గ్రంథము 54:5 నుండి మనం చదువుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే సృష్టికర్త అయిన దేవుడు, భర్త అంటే ఈ లోక సంబంధమైన భర్తే ఆలోచన రాకూడదని బైబిల్గా మనం మాట్లాడుకుందాం. మనందరినీ లోకమంతా లోకములో సర్వకోటి మానవాళిని సృష్టించిన వాడు దేవుడే గనక ఆయనే మన పైన అధికారి. భర్త అనగా అధికారి కాబట్టి పోషించేవాడు, ఆదరించేవాడు. శరీర సంబంధమైన భర్త కాదు కానీ ఆత్మ సంబంధమైన భర్తను గురించి మాట్లాడుకుందాం. అయితే తప్పుకోకుండా ఆయన మరి మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడని వాక్యాలు ఎంతమంది చెప్పుకున్నా, ఎంతమంది చదివినా, ఎంతమందికి ఎంత లోతు ఉన్నా దేవుడు నాకు ఒక భర్త ఉన్నాడు, దేవుడైన వాడే నాకు భర్త, నన్ను నడిపించేవాడు, నన్ను ఆదరించేవాడు, నన్ను పోషించేవాడు, నా పైన అధికారి ఒక ఆయన ఉన్నాడని ఎంతమంది గుర్తించారో గుర్తించలేదో ఈరోజు ఈ మాట విని మనం తప్పుకోకుండా గుర్తించాలి. ఆయన నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అని చెప్పి పలుకుతూ ఖచ్చితంగా మన గురించి మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని కదా. అప్పుడప్పుడు మనము ప్రభువుకు దూరం అవుతూ ఉంటాము, పడిపోతూ ఉంటాము. మాటల యందు, తలంపుల యందు, ఉద్దేశ్యంలో, ఆలోచనలో ఎక్కడ పడిపోతున్నామో అక్కడ ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఒక్క నిమిషం మాత్రము ప్రభువు మనల్ని మరిచిపోతే మరి మన జీవితము చాలా వికారంగా మారిపోతుంది. చాలా దేవుని దృష్టికి దేవుని స్వారూప్యము లేకుండా మారిపోతాం. మనం ఆత్మీయ స్థితిలో చల్లారిపోతాం. అందుకని ఒక్క నిమిషం ఆయన విడిచిపెడితే మనము ఆయనకి చాలా దూరం అయిపోయాం. దేవుడి దృష్టిలో ఒక్క నిమిషం అంటే ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆయన దృష్టికి విలువైనది ఒక్క నిమిషము. మన దృష్టికి చాలా కొద్దిసేపు, కన్ను మూసి కన్ను తెరిసేవలకే సెకను, ఇలాగా
ఒక 10 సెకండ్లు అయితే ఒక నిమిషం అయిపోద్దిలే అట్లా అనుకుని మనము ఆ నిమిషం లెక్కేసుకోకూడదు. అలాంటి నిమిషాలు కాదు ప్రభు దృష్టిలో. ఒక్క దినము 1000 దినములతో సమానముగా, 1000 దినములు ఒక్క దినముతో సమానముగా ఎంచిన దేవుడు అయితే ఒక్క నిమిషము మాత్రము మనల్ని ఆయన విడిచిపెడితే ఇక్కడ ఎలా ఉన్నామంట, నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను, మహోద్రేకముతో నిమిషము మాత్రము నీకు విముఖుడనైతను. అంటే నిమిషము మన యేసయ్య మనకు ఎడమైపోయాడు. విముఖుడు అంటే ఆయన ముఖం మనకెళ్ళే తిప్పకుండా, ఆయన మనసు మనకెళ్ళే లేకుండా, ఒక నిమిషం మనసును కఠినపరుచుకొని మన మీద ఆయన మనసు జాలి లేకుండా విముఖుడై ఉన్నాడట. అయితే విముఖుడై ఉంటే మనం ఎలా ఉండాలంటే విముఖుడయ్యాడని తెలియాలి. మన దేవుడు మనతో ఉన్నాడా, సముఖముగా ఉన్నాడా, సముఖముగా లేకపోతే మన జీవితాన్ని ఎలా ఆయన దగ్గర పరామర్శించబడుతున్నాం. రెండవది, మన దేవుడు మనతో ఉంటేనే కదా మనశ్శాంతి నెమ్మది. ప్రభువుతో ఉండుట శాంతమూర్తి అయిన దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యము మనలో ఉంటుంది. అందుకనే ఆయన అంటున్నాడు గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. నిమిషం ఎడవైనా ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అప్పుడో ఎప్పుడో, ఇప్పుడు కావచ్చు, భవిష్యత్తు కాలంలో కావచ్చు, జరిగిపోయిన కాలంలో కావచ్చు, నిమిషం ఎడవయ్యాడేమో. అయితే మన ఎడల ఆయన గొప్ప వాత్సల్యము చూపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజున ఆరోగ్యం లేకుండా ఉన్నావేమో, మంచములో ఉన్నావేమో, వ్యాధితో ఉన్నావేమో, బలహీనతతో ఉన్నావేమో, యేసయ్య నన్ను విడిచిపెట్టాడని కలతలో ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్క నిమిషమే నిన్ను విసర్జించాను కానీ నేను నిన్ను గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూర్చబోతున్నానని పడిపోయిన నీకు వాగ్దానము చేస్తున్నాడు. ఎడవైపోయిన నీకు మరలా సమీపము కాబోతున్నాడు. మరలా ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక అట్టి ప్రేమను పొందుకోటానికి యోగ్యత కలిగి ప్రభువుని వెదకువారు వలె ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఆ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు నిత్యమైన కృప అంటే ఒక్కోసారి ఈరోజు వరకే, 10 రోజుల వరకే, 10 నెలల వరకే, 10 సంవత్సరాల వరకే మనం బాగా ప్రార్థన చేసినట్టు జీవిస్తాం, బలంగా ఉన్నట్టుగా ఉంటాం. అయితే ఆ తర్వాత మనోదుఖం రాగానే, చింత రాగానే, ఆరోగ్యం లేకపోగానే, సమాధానం పోగానే వెంటనే దేవునిలో శక్తివంతమైన బలాన్ని కోల్పోయినట్టుగా నిరాశ నిస్సహాయ స్థితిలో ఉంటాం. అందుకని ఆయన అంటున్నాడు ఆ మాట నిస్సహాయ స్థితికి వెళ్ళకముందే ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను అంటున్నాడు దేవుడు. నిత్యమైన కృప, నిత్యమైన కృప, శాశ్వత కాలము. నిత్యము అనగా భూలోకము నిత్యము లేదు. నేను మాట్లాడే మాట కాదు, ప్రభు చెబుతున్నాడు. భూలోకములో ఉన్న వస్తువులన్నీ నిత్యము కాదు, భూలోకములో ఉన్న గృహాలన్నీ నిత్యము కాదు, భూలోకములో ఉన్న వాస్తవాలు ఆస్తులు నిత్యము కాదు. దేవుని రాజ్యమే నిత్యము. దేవునికి స్తోత్రం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిత్యము జీవిస్తాడు అని వాక్యం ఉంది. అయితే దేవుని చిత్తము, లోకము దాని ఆశలు గతించిపోతాయి అంట. అయితే దేవుని చిత్తము జరిగించేవారు నిత్యము జీవిస్తారట. ఈ మాట అర్థమేంటి?
అయితే లోకములో సేవ చేసేవారు దేవుని స్తుతించేవారు చనిపోరనా? కొంతకాలం బ్రతికి కొంతకాలం భూమి మీద లేకుండా చనిపోతున్నారు కదా. అయితే లోకస్తులు చనిపోతారు, దేవుని నమ్మిన వారు చనిపోరనా? కాదు. ఈ లోకములో చనిపోయినా పరలోకములో నిత్యము ఆయన రాజ్యములో ఉంటాం. అందుకని ఆయన లోకము దాని ఆశలు గతించిపోవును కానీ నిత్యము ఆయన స్తుతించే పిల్లలు ఆయన చిత్తము జరిగించేవారు నిత్యము ఉంటారు, నిత్యము స్తుతిస్తారు. అందుకని ఇక్కడ కూడా నిత్యము ఆయన కృప నిత్యముండును నీతో వాగ్దానం చేస్తున్నాడు. నిత్యము అనగా ఎప్పుడు దాకా ఉంటుంది అంటే నీవు భూలోకములో నీ ప్రయాణం నీ యాత్ర ముగిసే వరకు ఆయన కృప నీతోనే ఉంటుంది. ఆ తర్వాత కూడా నిత్యము ఆయన రాజ్యములో నీకు అప్పగించిన కృపతోనే నింపబడతావు. అది నిత్యము. నిత్యము అనే మాట కొద్ది రోజులు కాదు, కొంచెమైంది కాదు, ఒక బలమైన మాట. ఈ బలమైన మాటని ఎంతమంది పొందుకున్నాం? సృష్టికర్త అయిన దేవుడు పోషిస్తే తింటాం. ఒక్కొక్క స్త్రీని పోల్చుకుందాం, మంచిగా ఉండి భర్త తెస్తే తింటారు, పోషిస్తే ఆదరించబడతారు, ప్రేమిస్తే విశ్రమిస్తారు, మంచిగా ఉంటారు. ఏ రోజు కష్టపడి తేకపోతే ఆ రోజే నీకు నాకు సంబంధం లేదంటారు. ఏసయ్య రాజ్యానికి, ఏసయ్య ఉన్న స్థానానికి మనకి ఉన్న బంధము అలాంటిది కాదని బైబిల్ తేటగా చెబుతూ ఉంది. అయితే ఏసయ్యని నమ్మిన పిల్లలకు శాశ్వతమైన కృప ఉంది. నాకు ఒక్కసారి దేవుడు చెప్పాడు కదా, కృప అయ్యా నాకు లేదా, చాలా బలహీనురాలుగా ఆరోగ్యం లేక ఏడ్చినప్పుడు, నేను మొరపెడుతూ ఉన్నప్పుడు నా కృప నిత్యము నీతోనే ఉన్నది. పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తనిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ మాట శాశ్వతమైనది, నిత్యమైనది. ఇలాగా చూస్తే ఎంతమంది పిల్లలు ఆయన నిత్యమును పొందుకుంటున్నారో, ఎంతమంది పిల్లలు కాలము గడుపుకుంటూ సమయాన్ని గడుపుకుంటూ కాలం గడుపుతూ జీవిస్తున్నారో అది ప్రభువుకే తెలుసు. మీ హృదయానికి మీరు పరీక్షించుకోవాలని మనవి చేస్తూ ఉన్నా. ప్రియమైన పిల్లలారా, దేవుని పిల్లలారా, చాలా దైవ భయము కలిగి భక్తి కలిగి దేవునికి భయపడుతూ జీవించేవారే నిత్యము జీవిస్తారు. అంతే, ఈ లోకములో ఒకవేళ మన శరీరం చనిపోవచ్చు, అయితే పరలోకము చేరినాక కూడా ఈ జీవితానికి ముగింపు లేదు, అంతము లేదు అని మనకు బైబిల్ తేటగా చెప్తుంది. అయితే భూలోకములో చాలామంది పిల్లలు, నేను అంటున్నాను కదా, స్వస్థత కలిగితే చాలు, మేలు కలిగితే చాలు, కొందరు నా భర్త మారితే చాలు, ఒకవేళ నా భార్య మారితే చాలు, ఒకవేళ నేను తలపెట్టిన కార్యము కలిసి వస్తే చాలు, నాకేదైనా అడిగింది ఇస్తే చాలు, ఇట్లాగ అనుకుంటా పోయే పిల్లలు శాశ్వతమైన రాజ్యాన్ని పొందుకోలేరు. శాశ్వతమైన రాజ్యం ఉంది నాకంటూ నిత్యము జీవిస్తాను, నిత్యము ఆయన కృప నాకు తోడుగా ఉంది, నిత్యము అనే మాటను మర్చిపోయి జీవించే వారందరూ భూమి మీద ఉన్న వాటినే కోరుకుంటారు. భూమి మీద ఉన్న ఈ శాశ్వతమైనవి కాదు, అనిత్యములు. కానీ ఈ లోకములో నువ్వు కోరుకునేవన్నీ అనిత్యములే, కానీ నిత్యమైనవి దేవుని రాజ్యములో ఉన్నవి. నిత్యమైన వాటిని కోరుకొని నిత్య రాజ్యము కొరకు ఎదురు చూసే పిల్లలుగా మనందరూ ఉండాలని మన ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదైనా ఉంది అని నమ్మితే రాజ్యం ఉంది అని, మోక్షం ఉంది,
మహిమరాజ్యం ఉంది. ఎందుకు యేసు ప్రభు దగ్గరకు వచ్చాం? దేవతలను విడిచిపెట్టాం, విగ్రహాలు విడిచిపెట్టాం, పుట్టల్ని చెట్టల్ని విడిచిపెట్టాం, రాళ్లను మర్చిపోయాం, యేసయ్య దగ్గరకు వచ్చాం. ఎందుకు వచ్చామంటే మా అబ్బాయిని బాగు చేశాడు, బ్రతికించాడు, అందుకే వచ్చాం అనకూడదు. యేసయ్య రాజ్యం ఉంది, నిత్య రాజ్యము కొరకే, నిత్య జీవము కొరకే వచ్చాను అని నమ్మాలి. నమ్మి విశ్వసిస్తే ఈ మాట, ఈ భాష నీ నోట ఉండునట్లుగా దేవుని మహిమ పొందుదురుగాక. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇంకా ముందుకొస్తే 9వ వచనం చదువుకుందాం. నోవాహు కాలమున జలప్రళయమున గూర్చి జలములు భూమి మీదకి పొర్లుచు రావని నుండననియు నిన్ను గద్దెంపననియు. దేవునికి స్తోత్రం. ఒక వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు తన భార్యగా ఉన్న సంఘమే కావచ్చు, దేవుడు తన భార్యగా ఉన్న ఒక సహోదరి సహోదరుడే కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు కాలంలో ఒక వాగ్దానం చేశాడు. ప్రపంచానికే ఒక వాగ్దానం, లోకంలో ఉన్న ప్రజలందరికీ ఒక వాగ్దానం చేశాడు. నోవాహు కాలంలో వచ్చిన జలప్రళయం లాంటిది మరికెన్నడూ రానివ్వను, పొర్లి పారి ప్రజలందరిని తుడిచివేయను, భూమి మీద ఉన్న జలరాశులను జీవరాశులను తుడిచివేయను ఒక్కసారే అని నేను ఒట్టు పెట్టినట్టుగా, ఇదిగో నీవు నా భార్యగా నీతో ఒట్టు పెడుతున్నాను, ఇంకా ఎన్నడూ నేను నిన్ను విడవను, విడబాయను, నిన్ను నేను గద్దించను, నిన్ను నేను శిక్షించను, నిమిషం మాత్రమే నేను నిన్ను విడిచిపెట్టాను, విముఖుడనై ఉన్నాను అని, ఇంకా నిన్ను ఎప్పుడు కూడా గద్దించను అని తనకు చేసుకునే భార్య, కాబోతున్న భార్య, ఏర్పాట్లో ఉన్న పిల్లలు వారితో నిబంధన చేస్తున్నాడు. ఎంతమంది మాట వింటున్నారు, ఎంతమంది మాట నమ్ముతున్నారు? వాళ్ళందరితో, నమ్మువారితో నేను కూడా ప్రభువారి గుంపులో ఉన్నానా, ప్రభువుకి నేను భార్య వరుసలో ఉన్నానా? అయితే ఉంటే దేవుడిచ్చిన వాగ్దానం నాతో కూడా ఉందా? అయితే ఆ మాట నాకు కూడా ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు నీకు కూడా ఇస్తున్నాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు అని నమ్మి విశ్వసించిన వారు తప్పక విజయము పొందుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటున్నాడు కదా, తనకి ఇష్టమైన భార్యతో మాట్లాడుతున్నాడు. అయితే సంఘము కూడా, భూలోకములో ఎన్ని సంఘాలున్నా ఆయన ఏర్పాటు నొందిన వారు అందరూ కలిపి ఒక సంఘం, ఒక సంఘం. అందుకని ఏర్పాటు నొందిన వారితోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యంలో. ఏర్పాటు నొందిన గుంపులో నీవు ఉన్నావో లేదో చూసుకో, అదే ఆయన చెప్పేది. అందుకని నోవాహు కాలంలో చేసిన వాగ్దానం, శాశ్వతమైన నా భార్యగా ఉన్న సంఘముతో వాగ్దానం చేస్తున్నాను, నా భార్యగా ఎన్నిక చేయబడిన సహోదరుతో నేను నిబంధన చేస్తున్నాను. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తొలగిపోయిన, తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేస్తున్నాడు. ఎంతమంది ఈ గుంపులో ఉన్నారు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు కూడా వాక్యం తెలిసేమో, గుడికి వెళ్తున్నావేమో, వాక్యం చెబుతున్నావేమో, కానీ
ఆయన ఏర్పాటు నొందిన గుంపులో ఉన్నావో లేదో ఈరోజు నువ్వు పరీక్షించుకో, పరిశీలన చేసుకో. నీ నడవడేలా ఉంది? సమాధానకర్త అయిన దేవుడు నీతో ఉన్నాడా? సమాధానకర్త అయిన దేవుడితో నీ ఉన్నావా? నిత్యమైన కృప పొందే గుంపులతో నీ ఉన్నావా అని అడుగుతున్నాడు. వాగ్దానం చేస్తూ ఎంత గొప్ప వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న వాగ్దానం. విడిచిపోయేది, మర్చిపోయేది, పడిపోయేది కాదు. ఈ వాగ్దానము పట్ల ఎంతమంది నిరీక్షించి ఉన్నారు? ఒకవేళ ఈ రోజుకైనా ఈ వాగ్దానం పొందకపోతే పొందటానికి ప్రయాసపడాలని నేను మీతో పంచుకుంటున్నా, ప్రేమైన బిడ్డలతో పంచుకుంటున్నా, ప్రియమైన పిల్లలతో మాట్లాడుతున్నా. వాక్యం వింటున్న వారందరూ వాక్యం విని అర్థం చేసుకొని, ప్రభువా నేనే గుంపులో ఉన్నాను. ప్రకటన గ్రంథములో ఒక గుంపుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ గుంపు అంట చనిపోయారట, చనిపోయి హతసాక్షులైపోయి బలిపీఠం కింద ఉన్నారట ఒక గుంపు. ఆ గుంపుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆ గుంపు? ఏమంటున్నారు అంటే, చనిపోయారు కదా, మౌనంగా లేరు వాళ్ళు. నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చుకొని ఉండువు, మా నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయవా అని మొరపెడతా ఉన్నారట. వాళ్ళు కూడా మొరపెడుతున్నారు ప్రభు దగ్గర. వాళ్ళకి ప్రార్థన అవసరమైంది. మనమైతే టీవీలు, సీరియళ్ళు, నాటికలు, ఇంకా ఖాళీగా ఉంటే ముచ్చటలు, ముసలమ్మ ముచ్చటలు లోబడి కాలం అంతా ప్రయాణాలు, షాపింగ్లు ఎన్నో చేసి ఎంతో యవదని జీవితాన్ని పతనంకి వెళ్ళిపోతూ ఉంది. సమయం అంతా వ్యర్థమైపోయింది. సమయం అంతా దేవునికి దూరంగా ఉంటున్నాం. కాలాతీతం అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈ గుంపు చనిపోయినా కూడా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా మొరపెడతా ఉంటే వాళ్ళు నాదా అని పిలిచేదానికి ఒక వరుస ఉంది. భర్త అని అర్థము. నాదా అంటే భర్త. ఆ మాట ఖచ్చితంగా బైబిల్ వాక్య పదాలు మనకు నేర్పుతూ ఉన్నాయి. ఈరోజు మనం చెప్పుకునే వాక్యం కూడా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, దేవునికి స్తోత్రం. అందుకే ఆ నాదా కాడకి వెళ్ళాను నేను కూడా. నాదా అనే మాట ఖచ్చితంగా భర్త అనే అర్థము. దేవుని చేత పెండ్లి చేయబడిన, పెండ్లికి ఇవ్వబడిన, పెండ్లి బంధము కలిగిన వారు హతసాక్షులై చనిపోయారట. జరిగిపోయిన కాలంలో చనిపోయారు. వారు ఇంకా ఈ కాలం వరకు తీర్పు తీర్చబడలా, పరలోకం చేరలా, బలిపీఠం కిందే ఉన్నారట. నాదా అని మొరపెడుతున్నారు. అయితే వాళ్ళతో మాట్లాడిన మాట ఇంకా మీతో కూడా సహదాసులు యొక్క లెక్క పూర్తి అవ్వాలి, చక్కగా వినాలి మనం. అయితే చనిపోవాల్సిన గుంపు, హతసాక్షుల గుంపు ఉన్నారు భూలోకంలో. వారు చనిపోయే వరకు మీరు ఇంకా కూసేపు, కొంచెము చెప్పు విశ్రమించుడి అని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంత బలమైన మాటలు వింటే మన జీవహకు మధురముగా ఉండాలి దేవుని వాక్యం. నిజంగా ఈ గుంపు ఎవరు? చనిపోయిన గుంపు ఎవరు అంటే, దేవుని కొరకే ప్రాణం పెట్టిన భక్తులు. దేవుని కొరకే చనిపోయిన గుంపు, ఈ గుంపు వేరే. అయితే భర్తతో నడిపించబడిన గుంపు, ఎత్తబడే గుంపు ఒకటి ఉంది. వారు సృష్టించిన వాడు నాకు భర్త అని తెలుసుకొని భూలోకములో ఎంతమంది ఇంకా సజీవులుగా ఉన్నారో వారు కూడా ఒక సమయము దేవుడిస్తున్నాడు. నిన్నెన్నడూ నేను విడువాయను అని వాగ్దానము తండ్రి చేస్తున్నాడు.
ఆ వాగ్దానము పొంది ప్రభువులో వెనకబడిపోయేవేమో, ఆ వాగ్దానముతో జీవించలేక కట్టడలో నిలవలేక పడిపోయి ఉన్నావేమో. తిరిగి దేవుడు నిన్ను ఈరోజు లేపబోతున్నాడు, ఆయన రేపుతున్నాడు వాక్యము చేత. దేవునికి స్తోత్రం. సంసోనుని బైబిల్లో ఉన్న భక్తుడైన సంసోను వాగ్దానముతో పుట్టాడు, పడిపోయాడు. పడిపోయిన దేవుని ఆత్మ ఆయన పడిపోయిన సమయాల్లో కూడా ఆయన రేపుతూ ఆయన బలపరుస్తూ అనేక రీతులుగా బలమైన కార్యాలు జరిగించాడు. జరిగించినప్పుడు కూడా సంసోను నిద్రపోతూ ఉంటే సంసోను నువ్వు లే, ఇదిగో శత్రువులు నీ మీదకు వస్తున్నారని చెప్తే ఆ విధంగా యుద్ధం చేయటానికి నక్క తోకలకు నుప్పులు కట్టి కుప్పలు తగలబెడతానికి అనేకమైన ఆయుధములుగా వాడుకున్నాడు సంసోను. అయితే మధ్య మధ్యలో సంసోను తప్పిపోతున్నాడని జారిపోతున్నాడని ఆయన ఆత్మ ఆయనను రేపిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే రేపినప్పుడు మనం కూడా మెళ్ళుకోగలిగి ఉండాలి. ప్రార్థన చేయి అని దేవుని ఆత్మ చెప్పిందనుకో, అర్ధరాత్రి కాడ లేచి ప్రార్థన చేయాల్సిందే. నేను మంచం మీదే పడుకుంటా, కునుకుతా, నేను ఇలాగే కాళ్ళు ముడుచుకుంటా, దుప్పటి లాక్కొని పడుకుంటా అంటే నువ్వు సోమరివి, నువ్వు దేవుడికి పనికిరావు, భార్య వరుసలో లేవు. ఇది ఆయన చెబుతున్నాడు ఈరోజు. అయితే నువ్వే స్థితిలో ఉన్నావు, ఎన్ని గంటలు నిద్రపోయినా ఎంత తినినా చాలని స్థితిలో ఉన్నావేమో. అయితే మోగు కుక్కలు మరుగులేని కుక్కలు అని కూడా వాక్యంలో ఉంది. మరుగు అంట, మరుగు అంటే అర్థం ఏంటి, కర్రవు, హరవు, మా ప్రసంగం చేయవు, సువార్త అందించలేవు. అయితే తగినంత సువార్త ఏ జనానికి చెప్పాలో, ఏ ప్రజలకి, ఏ కోవకి వెళ్ళాలో నువ్వేం చేయాలో తెలియకుండా అజ్ఞానంగా పడుకొని సోమర్తనంగా ఉంటున్నావేమో. ఒకవేళ దేవుడు నిన్ను పోషిస్తే పోషించవచ్చు, నిన్ను పిలిచాడు కనుక నిన్ను ఆయన మాట తప్పకుండా పోషిస్తున్నాడు. నువ్వు నిద్రపోతే రాజ్యం ఇస్తాడా, దేవుని కొరకు సిద్ధపాటు లేకపోతే రాజ్యం ఇస్తాడా, తగినంత పరిచర్య లేకపోతే, చేయకపోతే, కాలు ముడుచుకుంటే ఆయన రాజ్యం ఇస్తాడా? తప్పుకోకుండా ఇవ్వనే ఇవ్వడని ఖచ్చితంగా బైబిల్ తేటగా చెబుతుంది. ప్రియమైన పిల్లలారా, తప్పుకోకుండా ఆయన మాట వినాలి. విశ్వాసమే అయితే కావచ్చు, ఆదివారం భక్తురాల్లాగా ఉండకూడదు. విజ్ఞాపన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి,